హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ సెకండ్ ఛానల్ ఏసీఎస్ వ్లాగ్స్ బై చేతన్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేను బాగున్నాను, మీరందరూ కూడా చాలా చాలా సూపర్గా ఉన్నారని అనుకుంటున్నాను. ఈరోజు మన వీడియో ఏంటంటే మా అత్త కోడలి వంట చూడండి. ఉల్లంగడ్డ, కొత్తిమీర, చింతపండు, జీలకర్ర, ఎర్రగడ్డలు, టమాటే. సో ఈరోజు అయితే మనము వీడియోలో ముల్లంగి చట్నీ చేస్తుంది మా అత్తయ్య. చాలా టేస్టీగా ఉంటుంది. చట్నీలు అయితే ఎన్ని రకాలు చేస్తుందో, రోటి పచ్చడిలన్నీ కూడా పాతకాలం నాటివి. ఇక్కడైతే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా అత్తయ్య చెప్పారు కదా. టమోటాలు, ఆనియన్స్ వచ్చి మనం ఇక్కడ నాటి ఆనియన్స్ అంటారు కదా, నాటి ఉల్లిపాయలు అవి వేస్తున్నాం. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే శనగపప్పు, జీలకర్ర, చింతపండు, ముల్లంగి, పుదీనా, కొత్తిమీర, టమోటాలు ఇవన్నీ కూడా బాగా ఆయిల్లో అంటే బాగా మగ్గేలాగా వేయించుకొని గ్రైండ్ చేసుకుంటే మనకి చట్నీ రెడీ అవుతుంది. దీనికి కాంబినేషన్తో మసాలా వడ కూడా చేస్తున్నాము. సో మసాలా వడ నేను చేస్తున్నాను, అత్తయ్య చట్నీ చేస్తున్నాను. ఈ రెండింటి కాంబినేషన్ ఎలా ఉంటుంది వీడియో అనేది, ఇవి జనరల్గా అందరూ జనరల్ లైఫ్లో చేసుకునే వంటే. సో మేము ఎలా చేసుకుంటాం అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తున్నాము. అత్తయ్య అయితే చాలా రోజులైంది కదా వీడియోలో కనిపించి, మీ అందరికీ కూడా హాయ్ చెప్తోంది అత్తయ్య. ఇంకా మేము ఈరోజు వంట ఎలా చేసుకుంటాము అనేది చూసేయండి. మనకి ముల్లంగి పచ్చడి అనేది నార్మల్గా ఇలాంటి పచ్చడిలన్నీ కూడా మనకి కూరలు ఇంట్లో ఏవి లేనప్పుడు, లేదంటే వర్షాకాలం, ఇప్పుడు మనకి ఫుల్ వర్షాలు కదా, ఇలాంటి వర్షాకాలం టైంలో ముల్లంగి పచ్చడి అనేది స్మెల్ లేకుండా చేస్తుంది అత్తయ్య. అది స్పెషల్. బాగా మనము ఆయిల్లో ఫ్రై చేసేసినట్లయితే స్మెల్ లేకుండా ఉంటుంది. ఇంకా నేను మసాలా వడ అయితే కొద్దిగా చేస్తున్నాం కాబట్టి దాంట్లోకి వెల్లుల్లి, ఆనియన్స్, అలాగే పచ్చిమిరపకాయలు ఒక జస్ట్ 3 వేసాను అంతే, చిన్న చిన్నవి, మనకి ఎక్కువగా స్పైసీ కాకుండా కొద్దిగా చేస్తున్నాము. ఇంకా అలాగే అల్లం కూడా వేసుకోవచ్చు, అందులోకి చెక్క, లవంగాలు, కొద్దిగా మిరియాలు అన్నీ కూడా వేసుకోవచ్చు. మసాలా వడ మా సైడ్ ఎక్కువగా చేస్తూ ఉంటారు. చాలామంది ఆంధ్ర సైడు అంటే పక్క విజయవాడ అక్కడ వాళ్ళు కొద్దిగా తక్కువే చేస్తారని అనుకుంటా, చాలామంది అడిగారు. మా సైడు ప్రతి ఇంట్లోనూ ఎక్కువగా చేస్తూ ఉంటారు మసాలా వడ. ఇంకా మనకి ఇంగ్రీడియంట్స్ అయితే అన్నీ చెప్పాను కదా. పుదీనా, కొత్తిమీర అనేది కూడా మనం ఎంత ఎక్కువగా కూడా వేసుకోవచ్చు. బాగా ఫ్రై చేసేసి వేసుకున్నామంటే టమోటాలు కూడా టమోటాలు వేస్తున్నాము, అటు చింతపండు రెండు కూడా వేస్తున్నాము. అప్పుడే మనకి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది. దీంట్లో పల్లీలు కూడా వేసుకుంటాము. ఇంకా శనగపల్లీలు వచ్చి నానబెట్టుకోవాలి. 1 అవర్ 2 అవర్స్ మరీ ఎక్కువగా నానిపోయినా కూడా బాగోదు, మనకి స్మెల్ వచ్చేస్తుంది. ఒక 2 అవర్స్ 3 అవర్స్ నానబెట్టుకొని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ ఎక్కువ మెత్తగా అయిపోకుండా కొద్ది కొద్దిగా బెల్లగాను కనిపించాలి, పప్పులు కనిపించాలి, కచ్చాపచ్చాగా అంటారు కదా, అలా గ్రైండ్ చేసుకున్నామంటే మనకి క్రిస్పీగా వడలు వస్తుంది, చాలా టేస్టీగా ఉంటుంది. అందులోని చట్నీ కాంబినేషన్లో ఇంకా ఇటువైపు ఏమో ముల్లంగి అన్ని వేసి ఫ్రై చేస్తుంది కదా అత్తయ్య. ఇవన్నీ కూడా వాడిపోయిన తర్వాత మనము గ్రైండ్ చేసుకుంటే చట్నీ రెడీ అవుతుంది. ఇటువైపు ఏమో మనకి మసాలా వడకి బరకగా మరీ ఎక్కువగా పేస్ట్ లాగా అయిపోకూడదు, కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, అల్లం, వెల్లుల్లి అవన్నీ కూడా మనం దాంట్లో, మా అత్తయ్య మీకు అందరికీ హాయ్ చెప్తున్నారు. చాలా రోజులైంది కదా మీ అందరికీ కనిపించి. తనకి ఈ మధ్య కొంచెం హెల్త్ బాగాలేదు, అందుకే ఇప్పుడు అన్నీ బాగా రెడీ అయిపోయింది. ఇంకా వీడియోస్లో అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటుంది. ఇంకా చరణ్ అయితే మీకు ఒక సీక్రెట్ ఏంటంటే, అత్తయ్య చాలా రకాల చట్నీలు చేస్తారు. ప్రతి చట్నీలోకి వేరుశనగ గింజలు, శనగగింజలు వేయకుండా ఏ చట్నీ చేయదు. జస్ట్ కొద్దిగా మాత్రమే. అన్ని పులుసులకి పాతకాలం వాళ్ళు అది చేసే సీక్రెట్ అనుకోవచ్చు దీన్ని. కొంతమందికి నచ్చకపోవచ్చు ఇలాంటివి పల్లీలు వేస్తే, కానీ టేస్టీగానే ఉంటుంది. ఏం చేసినా అత్తయ్య చాలా టేస్టీగా ఉంటుంది. పల్లీలు జస్ట్ ఒక గుప్పెడు మాత్రమే అందులోకి వేసాం. మేము ఆల్రెడీ అక్కడ రియల్ వాయిస్ పెట్టాము, అక్కడ టీవీ సౌండ్ ఉండడం వల్ల డబ్బింగ్ చెప్తున్నాను, లేదంటే వీడియో ఇంకా బాగుంటుంది. ఇంకా పల్లీలు అయితే దానికోసమే తెప్పించాను చరణ్ దగ్గర. ఇంకా మనకి పల్లీలు కూడా వేసేసాము. ఇంకా అన్ని ఇంగ్రీడియంట్స్ వేసినట్లే చట్నీలోకి.
పచ్చడి యాక్చువల్గా దీన్ని ఫ్రై చేసి మనం రోటీలో పచ్చడిగా చేసామంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. అయినా కూడా ఆ టేస్ట్కి ఏమాత్రం తగ్గిపోకుండా మిక్సీలో వేసినా కూడా అంతే టేస్ట్ వస్తుంది. ఎందుకంటే నాటి ఉల్లిపాయలు వేస్తున్నాము. నేను ఇక్కడ వడకు కూడా నాటి ఉల్లిపాయలని సన్నగా కట్ చేసినవి వేస్తున్నాను. కొత్తిమీర పుదీనా అన్నీ కూడా ఇంకా బాగా కడిగేసి అందులోకి వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని ఇంకా ఫ్రై చేసుకున్నామంటే వడలు కూడా రెడీ అయిపోతుంది. ఇంకా ముల్లంగి అంతా చూసారు కదా, ఈ మాత్రం ఇలా రావాలి మనకు. మొత్తం ఫ్రై అయిన తర్వాత మరీ ఎక్కువగా మాడిపోయినట్టు కాకుండా టమోటాలు కూడా వేసాము, చింతపండు రెండు వేసాము. సో పులుపు తక్కువగా తినేవాళ్ళు చూసి వేసుకోండి చింతపండు. ముల్లంగి అయితే మేము చాలా ఎక్కువ వేయలేదు, జస్ట్ రెండు మాత్రమే వేసుకున్నాము. రెండు ముల్లంగి, గుప్పెడు పల్లీలు, శనగపప్పు ఒక స్పూన్, 1.5 స్పూన్ వరకు, జీలకర్ర 1 స్పూన్ వేసి, మిగతా టమోటాలు కూడా 1 టమోటా వేసాము. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కూడా వేసుకున్నాము. ఇంకా మసాలా వడ మిక్సింగ్ అంతా కూడా రెడీ అయిపోయింది. ఇంకా దీన్ని తీసేసి ఇది బాగా చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకోవాలి. ఒక ప్లేట్లో తీసి ఉంచి ఇప్పుడు ఆయిల్ అయితే వేసుకుంటున్నాము. మేము ఎప్పుడు కూడా గోల్డ్ విన్నరే వాడతాము ఆయిల్, అంటే అలవాటుగా ఒకటే యూస్ చేస్తాము. జనరల్గా కూడా మనం అలా ఒకే ఆయిల్ యూస్ చేయడం కూడా అంత మంచిది కాదంట. అంటే రకరకాల విటమిన్స్ మన బాడీలోకి రావాలంటే ఆయిల్ కూడా చేంజ్ చేస్తూ ఉండాలని కొంతమంది అంటారు పెద్దవాళ్ళు. కొంతమంది ఏమో ఒకటే యూస్ చేస్తే మంచిది అంటారు. ఇక్కడ మనకి ముల్లంగి అయితే బాగా ఫ్రై చేసాం కదా, కొంచెం కూడా ఏమాత్రం స్మెల్ లేకుండా. పల్లీలు వేయడం వల్ల బెనిఫిట్ ఏంటి అంటే మనకి ముల్లంగి అనేది చాలామంది అది స్మెల్ వస్తుందని ఆ చట్నీ చేయరు. బాగా జీర్ణశక్తి ఉంటుంది, అరుగుదల తక్కువగా ఉన్న వాళ్ళందరూ కూడా అప్పుడప్పుడు ముల్లంగి చట్నీలు, రోటి పచ్చడిలు లాంటివి తింటూ ఉంటే జీర్ణశక్తి బాగా పెరుగుతుంది. ఇంకా మా అత్తయ్య అయితే ఏ చట్నీ చేసినా ఏ వంటకం చేసినా పల్లీలు ఫేమస్, పల్లీలు లేకుండా ఏ వంటకం చెయ్యదు. మేము కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం కూడా అందులో అత్తయ్య పల్లీలతో ఫేమస్ అని అదే చెప్తున్నా అక్కడ. ఇంకా మసాలా వడైతే మీరు పేపర్ పైన కూడా అలా మనం ప్రెస్ చేసి వేయొచ్చు, లేదంటే ఒకే చేతిలో కూడా అలా చేసుకొని వేయొచ్చు, సౌకర్యాన్ని బట్టి. మనకి బరక బరకగా వచ్చింది, ఎక్కువగా నానిపోతే కూడా మెత్తగా వచ్చేస్తుంది పేస్ట్, దాని టేస్టే వేరుగా ఉంటుంది. బరక బరకగా చేస్తే మనకి క్రిస్పీగా రావాలి వడ అంటే కొంచెం బరకగానే ఉండాలి. మరీ ఎక్కువ మంటలో కాకుండా మీడియం ఫ్లేమ్ ఉంచుకొని రోస్ట్ మరీ ఎక్కువగా లేకుండా లైట్గా, అంటే బంగారు రంగు వరకు మనం కాల్చుకున్నామంటే చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది. ఇంకా వడలు రెడీ, చట్నీ రెడీ. ఇంకా మా అత్త కోడళ్ళ కాంబినేషన్తో వడ చట్నీ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ రెండింటి కాంబినేషన్లో ఈ చట్నీతో మనము వడల్ని డిప్ చేసి తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది. మా అత్తయ్య చెప్తోంది నేను చేసిన చట్నీ రెడీ అయిపోయింది, మీరు కూడా ట్రై చేయండి, ఎలా వచ్చింది అనేది కామెంట్స్లో పెట్టండి అని చెప్తోంది. సో నేనైతే చట్నీలో డిప్ చేసి మసాలా వడ ఎప్పుడైనా తిన్నారా, ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా కుదిరింది అనేది తప్పకుండా కామెంట్స్లో పెట్టండి. ఇదైతే చాలా రేర్ కాంబినేషన్ అన్నమాట. ముల్లంగి చట్నీ చాలామంది చెయ్యరు, ఇలా పల్లీలు వేసి ఫ్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది. సో మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ పెట్టండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి.